వెల్కమ్ టు ఐ న్యూస్. కరుడు కట్టిన హిందుత్వవాదిగా పేరొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు బీజేపీకి పెద్ద టెన్షన్ గా మారారు. హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీకి రాజా సింగ్ సహాయ నిరాకరణ పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించినప్పటి నుంచి పార్టీకి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న రాజా సింగ్ చివరికి ఏం చేస్తారోనని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భయపడుతుంది. రాడికల్ హిందూ యాక్టివిస్టుగా దేశవ్యాప్తంగా పేరున్న రాజా సింగ్ ఇప్పుడు కాషాయ దళానికి కొరకరాని కొయ్యగా మారారు. బీజేపీ సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి, సంఘ పరివార్ సంస్కృతికి తనకు మించిన ప్రతిరూపం మరొకటి లేదని భావించే రాజా సింగ్ కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనబడుటలేదు. హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళతానని భీషణ ప్రతిజ్ఞలు చేసే ఎమ్మెల్యే సొంత పార్టీపైనే అలిగి ఎటో వెళ్లిపోయారు. గోషామహల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ ఈసారి లోక్సభ సీటు ఆశించారు. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి కావచ్చని కూడా అనుకున్నారు. జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ వైపు పార్టీ మొగ్గుచూపడంతో రాజా సింగ్ హైదరాబాద్ టికెట్ అడిగారు. ఓవైసీని ఓడించడమే తన జీవిత లక్ష్యమని కూడా ప్రకటించారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఈ సీటును మాధవీలతకు కేటాయించారు. దీంతో రాజా సింగ్ అలకపాన్పు ఎక్కారు. మాధవీలత ఎంపికను బహిరంగంగానే తప్పుబట్టారు. హైదరాబాద్లో పోటీ చేయడానికి మొగోడే దొరకలేదా అని అధిష్టానంపైనే సెటైర్ వేశారు. తనను కాదని మాధవీలతను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అభ్యర్థి మాధవీలత అనేక మార్లు కలవడానికి ప్రయత్నించినా రాజా సింగ్ సమయం ఇవ్వలేదని సమాచారం. కనీసం ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించినా కుదరలేదట. చేసేదేమీ లేక మాధవీలత గోషామహల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. తనకు రాజా సింగ్ సహకరించడం లేదనే విషయాన్ని మాధవీలత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే కిషన్ రెడ్డి కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారట. నిజానికి కిషన్ రెడ్డికి రాజా సింగ్ కు చాలా రోజుల నుంచి పడడం లేదు. తనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసినా దాన్ని తొలగించేందుకు కిషన్ రెడ్డి సహకరించలేదన్నది రాజా సింగ్ వాదన. అసలు రాజా సింగ్ చివరి వరకైనా బీజేపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రాజా సింగ్ గెలుపు సునాయాసమైంది. దానికి బదులుగానే రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ప్రచారానికి దూరంగా ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. హైదరాబాద్లో లోక్సభ నియోజకవర్గంలో గెలవాలంటే గోషామహల్లో మంచి మెజారిటీ తెచ్చుకోవడం తప్పనిసరి. రాజా సింగ్ సహకరించకుంటే అది సాధ్యమా అని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతానికి రాజా సింగ్ దూరంగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గ పరిధిలోని 5 కార్పొరేటర్లు మాత్రం మాధవీలత వెంటే ఉండడం పార్టీకి కొంత ఉపశమనం కలిగిస్తోంది. రాజా సింగ్ ఎక్కడికి పోరని తనకు సహకరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థి మాధవీలత. వారు నన్ను కంటిన్యూస్గా ఫోన్లలో అని మేము వారు మాట్లాడుతూనే ఉన్నాము. తల్లి కొన్ని కారణాల చేత మేము రాలేకపోతున్నాము, ఏమనుకోద్దన్నారు. అధిష్టానానికి కూడా తెలుసు ఇది. స్థానిక నాయకత్వం మాటను వినే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ పెద్దలతో రాజా సింగ్ కు నచ్చజెప్పించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కూడా అభ్యర్థుల ఎంపికపైనే పెద్దలంతా తలమునకలై ఉండడంతో వారి జోక్యానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.